ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అయితే రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే తనతో పాటు ఇంకొక పదిహేడు మంది కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కాకపోతే దానికి కొంత టైం తీసుకున్నా కూడా ఒక ఫైవ్ మెంబర్సా కొంతమంది అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు అసలు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారనే చర్చ అయితే చాలా బలంగా నడుస్తుంది అదేవిధంగా ఒక వార్త అయితే నెట్టింట చాలా వైరల్ అవుతుంది सोशल मीडिया में फलानी शाख की पलानी व्यक्ति మంత్రిగా ఉండబోతున్నాడు అని అయితే ఒక నెట్టిన్లైతే అయితే ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది ఒకసారి మనం ఎవరెవరు ఉండబోతున్నారు అసలు ఒక ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోయినప్పటికీ ఒక నైంటీ పర్సెంట్ వ్యక్తులు అయితే వీళ్ళు ఇలా ఈ లిస్ట్లో ఉండబోతున్నారని తెలుస్తుంది అది రేపటి రోజు అయినా కావచ్చు ఇంకా రెండు రోజుల సమయం పట్టినా కూడా వీళ్ళే ఆ లిస్ట్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి అయితే మొదటిగా రేవంత్ రెడ్డి సీఎం ఆ తర్వాత రెండో వ్యక్తిగా మళ్ళు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది తనకే ఆర్థిక శాఖ మంత్రి కూడా బట్టి విక్రమార్కకే కేటాయిస్తారనైతే తెలుస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు తన అక్కగా భావించే సీతక్కకు కూడా డిప్యూటీ సీఎం అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా తనకు కేటాయిస్తున్నట్టుగా కూడా ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పీకర్ అయితే ఇక్కడ స్పీకర్ పదవి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన దానికంటే నేను ఖాళీగా ఉంటాను అని కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వెలువడ్డాయి మరి స్పీకర్ పొజిషన్లో కూర్చుంటారా మరి ఏంటి అనేది కూడా మనం చూడాలి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా తనకి అయితే తెలుస్తుంది అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఆయనకు బీఆర్ఎస్లో టికెట్ దక్కలేదు ఆ తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది అయితే తుమ్మల ఖమ్మం నుంచి అయితే పోటీ చేసి గెలవడం జరిగింది ఉమ్మడి ఖమ్మంలో ఒక తొమ్మిది సీట్లు పదికారు తొమ్మిది సీట్లు గెలిచారు ఈ గెలుపులో అటు పొంగులేటి ఇటు తుమ్మల ఇద్దరి పాత్ర ఉందని భావిస్తున్నారు కాబట్టి తనకు రోడ్డు రవాణా బిల్డింగ్ మినిస్టర్ కూడా తనకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా దామోదర్ రాజనరసింహ మాజీ డిప్యూటీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర్ రాజ నరసింహకైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు కూడా తను కూడా కొత్తగా పార్టీలో జై జాయిన్ అవ్వడం జరిగింది తను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది అయితే తనకు టూరిజం మినిస్టర్ అయితే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తిను ఏదైతే గతంలో పంచాయతీరాజ్ ఎవరో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్లేస్లో పంచాయతీరాజ్ మినిస్టర్గానైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీనికి మున్సిపల్ మినిస్టర్ అంటే గతంలో దీన్ని కేటీఆర్ గారు దీనికి ఇన్ఛార్జ్గా ఉండే ఇప్పుడు దాన్ని ఆ యొక్క మున్సిపల్ మినిస్టర్కి సంబంధించి అయితే కోమటిరెడ్డికి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కొండా సురేఖ ఈమె బీసీ సామాజిక వర్గానికి చెందింది అదేవిధంగా ఉమ్మడి వరంగల్లో ఒక వేవ్ నడిచింది కాంగ్రెస్కి ఎందుకంటే దరిదాపు ప పన్నెండు సీట్లకు గాను పది సీట్లు కాంగ్రెస్ అక్కడ గెలిచింది అదేవిధంగా అక్కడ మహిళలు ఎక్కువ కూడా గెలిచిన జిల్లా కూడా చెప్పుకోవచ్చు ఎందుకనంటే అక్కడ కొండా సురేఖ కావచ్చు అదేవిధంగా సీత కావచ్చు అదేవిధంగా యశస్విన్ రెడ్డి ఇలా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే అక్కడి నుంచి గెలవడం జరిగింది అయితే వీళ్ళు అక్కడ గెలిచినప్పటికీ కూడా మంత్రి పదవులు ఇద్దరికీ కూడా మహిళలకే ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళలకే అటు సీతక్క కావచ్చు ఇటు కొండ సురేఖకు ఇద్దరికీ కేటాయిస్తున్నట్టుగా తెలు తెలుస్తుంది ఈమె ఉమెన్ అండ్ చిల్డ్రన్ శిశు సంక్షేమ షాక్ అయితే కొండ సురేఖకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇరిగేషన్ నీటి పరిదల శాఖ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉమ్మడి ఖమ్మంలో అటు తుమ్మల నాగేశ్వరరావు ఇటు పొంగులేటి ఇద్దరికీ కూడా మంత్రి పదవులు వరిస్తాయనైతే తెలుస్తుంది అదేవిధంగా గడ్డం వివేక్ గడ్డం వివేక్ ఎస్సీ డెవలప్ అంటే ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా తనకి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆడ ఉద్యమ నాయకుడు బాలకా సుమన్ పైన అయితే గె గెలవడం జరిగింది వివేక్ కొత్తగా బీజేపీలో నుండి తను మారిన తర్వాత కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది ఆ జిల్లాలో కూడా తన మార్కు రాజకీయాలు చేశాడు కాబట్టి తనకు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి తనకు స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా తను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ తనకు ఫారెస్ట్ మినిస్టర్గా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్లీ ఎక్సైజ్ శాఖ కేటాయిస్తారు అనుకున్నారు కానీ మరి చూడాలి మరి ఈ మనము చెప్పేది కూడా నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయి ఉండొచ్చు ఆ టెన్ పర్సెంట్లో అది కూడా చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మెయిన్ ఐటీ మినిస్టర్కి వచ్చేవారికి మదన్ మోహన్ తను ఏదైతే ఐటీ మినిస్టర్ ఇంతకుముందు కేటీఆర్ చేశాడు తను చాలా డెవలప్ చేశాడు మరి తనను మర్ మర్పించేలా చేయాలి అని అంటే ఇప్పుడు తన ప్లేస్లోనైతే మదన్ మోహన్ని వాళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది మరి మదన్ మోహన్ కూడా తనకి విదేశాలలో ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నట్టుగా తెలుస్తుంది తనకు ఐటీ మీద కొంచెం గ్రిప్ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి తనని వాళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అయితే హెల్త్ మినిస్టర్కి వచ్చేసి రామ్ రెడ్డిని అయితే వాళ్ళు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ ఎమ్మెల్సీగా తీసుకొని ఇంకొంతమందిని కూడా అద్దంకి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీగా తనని తీసుకొని తన కార్మిక శాఖ మంత్రిని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా షబీర్ అలీ మహమ్మద్ షబీర్ అలీకి అయితే మైనారిటీ మినిస్టర్ అయితే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ ఈ యొక్క క్యాబినెట్ అయితే ఇది మినిస్టర్ ఏదైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్కి సంబంధించి వీళ్ళైతే ఉండబోతున్నారని అయితే ఫైనల్గా వీళ్ళలో ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్గానైతే ఉండబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఏ మారినా ఒక్కరిద్దరు మారచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇదే లిస్ట్ కూడా ఉండొచ్చు కూడా ఎందుకంటే ఇటు షబీర్ అలీకి అక్కడ నిజామాబాద్ అర్బన్ సీట్ ఇచ్చినప్పటికీ ఓడిపోయాడు కాబట్టి ఎమ్మెల్సీగా తీసుకొచ్చి తనకి ఇవ్వాలని ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి పైన ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తను తన వైపు ఉన్నాడు కాబట్టి అదేవిధంగా మైనారిటీలో అంత పెద్ద లీడర్ అంటే మరి ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కూడా ఉన్నాడు కానీ నాంపల్ల ఓటమి పాలయ్యాడు కాబట్టి మరి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరిట్లో చూసుకుంటే గతంలో మినిస్టర్ కూడా చేశాడు కాబట్టి ఎక్కువ మొగ్గు అయితే మైననారిటీ మినిస్టర్నైతే శిబిరాలకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క పద్దెనిమిది మందితో కూడిన ఒక ఈ లీస్ట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కాబట్టి దీనిపైన అయితే రేపటి రోజున అయితే స్పష్టత రాబోతుంది రేపు లేదా ఎల్లుండి అయితే ఈ దానిపైన అయితే ఈ క్యాబినెట్ మినిస్టర్ల పైన అయితే ఒక స్పష్టత రానుంది